హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఉన్న ప్రాబ్లం ఏంటంటేనండి, ఏపీ తెలంగాణలో జరిగే పొలిటికల్ ఇష్యూస్ తో ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, డిప్ ఏమైనా వస్తుందా, తర్వాత ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడతాను. అలానే హెచ్ఎండిఏ ఆక్షన్స్ జరగబోతున్నాయి, ఇవి షార్ట్ టర్మ్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ ని డిఫైన్ చేస్తాయి కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ ప్రాపర్ గా అమ్ముకోలేకపోతున్నారు. సో వాళ్ళకి కూడా నేను ఒక ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాను, దాని మీద వివరంగా చెప్తాను. అలానే ఈ మధ్య కాలంలో వచ్చిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించిన న్యూస్ కూడా మనం అనలైజ్ చేద్దాం. వెల్కమ్ టు అమారా యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ హెచ్ఎండిఏ ఆక్షన్స్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి ఉంటుందో నేను వివరంగా చెప్తాను. మొదటి విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీ అంటే క్యాష్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేజర్ ఇన్వెస్టర్స్ దగ్గర క్యాష్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం వైట్ ట్రాన్సాక్షన్ చేయాలి, బ్యాంక్ లో మొత్తం అమౌంట్ ఉండాలి, అలాంటి వాళ్ళకే హెచ్ఎండిఏ ఆక్షన్ ఉపయోగపడుతుంది. పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా మనం మాట్లాడుకుంటే, పాజిటివ్స్ ఏంటంటే ఎన్కంబరెన్స్ ఫ్రీ ఉంటుంది, లీగల్ ఇష్యూస్ ఉండవు, లోన్లు వస్తాయి, 2-3 సంవత్సరాల్లో హ్యాబిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ పాజిటివ్స్ గా మనం చూసుకోవచ్చు. నెగిటివ్స్ మాత్రం ఇందాక నేను చెప్పాను కదా, మీ దగ్గర బ్యాంక్ లో మొత్తం అమౌంట్ ఉండాలి, రేపు అమ్మేటప్పుడు కూడా మొత్తం వైట్ ఇచ్చేవాళ్ళు కావాలి, మీరు తీసుకోవాలి. సో ఇవి పాజిటివ్స్ నెగిటివ్స్ అండి. ఇంకో విషయం ఏంటంటేనండి, హెచ్ఎండిఏ ఆక్షన్ ప్లాట్స్ కొంచెం స్లోగానే డెవలప్ చేస్తున్నారండి. నేను లాస్ట్ టైం తొర్రూరు వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, వాళ్లే ప్రెస్ నోట్ లో ఏం చెప్పారంటే 2 ఇయర్స్ పడుతుంది మేము డెవలప్ చేయడానికి అని చెప్పి చెప్పారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో ఒక ట్విట్టర్ సంబంధించిన ఒక పోస్ట్ సర్క్యులేట్ అయింది. దాని సారాంశం ఏంటంటే, తొర్రూరులో కొనుక్కున్న వాళ్ళందరూ కలిసి మేము 1 ఇయర్ అయిపోయింది, ఇప్పటి వరకు మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. సో అది వాట్సాప్ లో యూట్యూబ్ లో నేను చూశాను. సో అది ఒక నెగిటివ్ పాయింట్ గా తీసుకోవచ్చు, కానీ బట్ వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా 2 ఇయర్స్ మాకు డెవలప్మెంట్స్ టైం పడుతుంది అని చెప్పి. సో మీరు కూడా ఏంటంటే దానికి ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళండి. ఇప్పుడు 3 ప్లేసెస్ లో ఆక్షన్ జరుగుతుందండి, ఒకటి నియోపోలిస్, తర్వాత మోకిల, మూడోది షాబాద్. నియోపోలిస్ అయితే చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కి ఉపయోగం, ఎందుకంటే బ్యాంక్ లో 120-130 క్రోర్స్ ఉంటేనే ఈ ఆక్షన్ జోన్కి వెళ్ళాలి. కాకపోతే మనం దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ట్రెండ్ తెలుసుకోవాలి. యాక్చువల్ గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆక్షన్ కోకాపేట్ లో జరిగినప్పుడు ఎంత ట్రెండ్ సెట్ చేసింది అది మీ అందరికి తెలిసిందే. అప్పటి నుంచే కదా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా గ్రో అవడం స్టార్ట్ చేసింది. అందుకనే ట్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 41 ఎకర్స్ వీళ్ళు మళ్ళీ ఆక్షన్ చేస్తున్నారు, 3 ఎకరాల 60 సెంట్లు నుంచి 9 ఎకరాల 40 వరకు 7 ప్లాట్లు ఉన్నాయి, 35 కోట్ల ఎకరానికి మినిమం బిడ్డింగ్ ప్రైస్ పెట్టారు. ఇది ఒక యూనిక్ లేఅవుట్ అండి, మీ అందరికీ తెలిసిందేగా, చాలా మంది వినే ఉంటారు. 580 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. అలానే హెచ్ఎండిఏ కూడా 300 కోట్లు ఈ మధ్య కాలంలో శాంక్షన్ చేసి డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేశారు. అక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, ఒక సబ్స్టేషనే ఇచ్చారు దీనికోసం ప్రత్యేకంగా. అలానే క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు, రోడ్లు కూడా పెద్ద అయ్యేగా. మెయిన్ ఇంకొకటి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది, దీనికి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పాను, నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ పక్కన అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర ఇప్పుడు సిటీలో ఉండే రేట్లే చూస్తామని చెప్పి. ఎందుకంటే ట్రాఫిక్ రాబోయే రోజుల్లో విపరీతంగా పెరగొచ్చు, ఆ ట్రాఫిక్ ని కట్టుకోలేమండి. అందుకనే అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ గ్రోత్ ఉంటుంది కాబట్టి. అదిగాక వెస్ట్ సైడ్ ఉన్న క్రేజ్ మీ అందరికి తెలుసు. సో ఉన్న లొకేషన్ ను బట్టి ఇప్పుడు ఈ నియోపోలిస్ ఆక్షన్ అనేది నా ఉద్దేశం ప్రకారం వీళ్ళు ఇప్పుడు 35 కోట్లు మినిమం బిడ్డింగ్ ప్రైస్ పెట్టారు, అబౌవ్ 40 క్రోర్స్ ట్రేడింగ్ అవుద్ది అనేది నేను అనుకుంటున్నానండి. 2021 లో వీళ్ళు ఆక్షన్ చేసినప్పుడు అప్పుడే 31 సిఆర్ మినిమం వెళ్ళింది, 60 సిఆర్ హైయెస్ట్ వెళ్ళింది. సో నాకు తెలిసినంత వరకు దీంట్లో ఫెయిల్ అవడానికి ఏం అవకాశం లేదు. సుమారుగా అప్పర్ లెవెల్ 70-80 సిఆర్ పర్ ఎకర్ వెళ్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకోటి రియాలిటీ కూడా మనం చూసుకుంటే, దాని దగ్గరలో మూవీ టవర్స్ ఉంది, మీ అందరికి తెలుసు మూవీ టవర్స్ లో అన్ని 2,250 ప్లాట్లు, అన్ని యూనిఫామ్ గా ఉంటాయి. ఒక సైడ్ ఫ్లోర్ ప్లాన్ చాలా బాగుంటుంది, ఇవాళ దాంట్లో 2 కోట్లు పెట్టి కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు, అది పాత అపార్ట్మెంట్ మళ్ళీ. సో ఎవరైతే ఆ ఏరియా గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి, నేను చెప్పింది కరెక్టా కాదనేది. రెంటల్స్ కూడా ఎలా ఉన్నాయి మూవీ టవర్స్ లో కామెంట్ చేయండి. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే,
ఒక ఇంత ముందు ఏదైతే హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో అలా ఈ నియోపాలిస్ లేఅవుట్ అనేది ఒక బిగ్గెస్ట్ ట్రెండ్ సెట్టర్ గా మనం చూడబోతున్నాం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన ఆక్షన్స్ కనుక మనం పరిశీలిస్తే బాచిపల్లిలో బాగానే చాలా మంది కొనుక్కున్నారు, ఎందుకంటే రీజనబుల్ గా పెట్టారు ప్రైసింగ్ కూడా. అంతకుముందు మేడిపల్లిలో లాస్ట్ ఇయర్ ప్లస్ మళ్ళీ రీసెంట్ గా ఒక ఆక్షన్ జరిగింది. లాస్ట్ ఇయర్ రేట్ ఎక్కువ పెట్టారు, ఆ టైంలో 60,000 దాకా బిడ్డింగ్ జరిగినట్టుంది. రీసెంట్ గా జరిగిన ఆక్షన్ మాత్రం 42,000-45,000 పర్ స్క్వేర్ యార్డ్ జరిగింది, అంటే రేట్లు తగ్గినాయి. ఎవరైతే ఈ మధ్య కాలంలో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి కొనుక్కున్నారో వాళ్ళు కూడా మీరు ఎక్కడ ఏ ప్రైస్ లో కొనుక్కున్నారో అక్కడ డెవలప్మెంట్స్ ఏమైనా స్టార్ట్ అయినాయో వివరంగా కామెంట్ లో పెట్టండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు షాబాద్ లో జరిగే హెచ్ఎండిఏ ఫ్లాట్స్ ఆక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. అక్కడ 50 ఫ్లాట్స్ 300 స్క్వేర్ యార్డ్స్ ఆక్షన్ చేస్తున్నారు, అది 100 ఏకర్స్ లేఅవుట్ అండి. అక్కడ ఎందుకు కొనుక్కోవాలి అని చెప్పి మనం డిస్కస్ చేస్తే మీ అందరికి తెలుసు, ఆ దగ్గరలో చందనవేలి సెడ్స్, వెల్స్పన్ కానీ కోటెక్స్ కానీ అక్కడ ఎంఏయూలు అయినాయి. వెల్స్పన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోండి. అలానే సీతారాంపూర్ది ఆ టీఎంవీ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ సంబంధించింది కూడా అక్కడ అనౌన్స్ చేశారు. సో ఓవరాల్ గా ఎంప్లాయ్మెంట్ పర్వాలేదు. షాబాద్ కూడా ఒక 20,000 పాపులేషన్ ఉన్న చిన్న టౌన్ కాబట్టి ఆ దగ్గరలోనే లేఅవుట్ ఉంటుంది కాబట్టి 10,000 మినిమం బిడ్డింగ్ ప్రైస్ పెట్టారండి. 12 నుంచి మాక్సిమం 13,000. ఇంకేదన్నా మరీ మీరు ఇంట్రెస్ట్ ఉండి ముందుకెళ్లాలంటే ఇంకొక 1,000 పెట్టండి, కానీ నా అంచనా 12,000 పెట్టి ఈజీ కొనుక్కోవచ్చు. సో ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఆ చుట్టుపక్కల హెచ్ఎండి లేఅవుట్స్ లో ఏ ప్రైస్ ఉందో కూడా కామెంట్ చేయండి. అక్కడ 14,000-15,000 కోట్ చేస్తున్నట్టున్నారు. సో ఓవరాల్ గా ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కి షాబాద్ అనేది పర్వాలేదు అనిపిస్తుంది. కాకపోతే సిటీకి చాలా దూరం ఉందండి, ఎంప్లాయ్మెంట్ ఉంది కానీ రీజనల్ రింగ్ రోడ్లు లోపల ఉంటారు. రీజనల్ రింగ్ రోడ్ కూడా నాకు తెలిసి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఓవరాల్ గా పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే సిటీకి దూరంగా ఉన్న ప్లేసెస్ లో హ్యాబిటేషన్ వచ్చినా 20-25,000 కన్నా ఎక్కువ పెరగవు అండి. సో అందుకనే 12-13,000 కన్నా ఎక్కువ పెట్టొద్దు అనేది నా ఒపీనియన్. మళ్ళొకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చుట్టుపక్కల ఈ మధ్య ప్లాట్లు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయి, ఎంత కోట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేస్తే అందరికి తెలుస్తుంది. ఇప్పుడు వెస్ట్ సైడ్ ఉన్న మోకిల ఆక్షన్ ప్లాట్స్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. మీ అందరికి తెలుసు మోకిల చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా. అవుటర్ రింగ్ రోడ్కి కొంచెం దూరంగా ఉన్నా కానీ ఆ నియోపోలిస్ లేఅవుట్ వల్ల చాలా క్రేజ్ వచ్చింది. అలానే చాలా మంది వెస్ట్ సైడ్ ఉండాలనుకుంటారు ఐటీ ఎంప్లాయీస్. సరే ఇక్కడ 600 ఎకరాలు లేఅవుట్ ఇది, 50 ప్లాట్స్ ఆక్షన్ చేస్తున్నారు. వీళ్ళు కూడా హెచ్ఎండిఏ వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే మార్కెట్ కొంచెం కండిషన్ బాగాలేదు కాబట్టి సో కొంచెం అంటే 50-50 ప్లాట్స్ ఆక్షన్ మొదలు పెట్టినట్టున్నారు. సరే దీంట్లో 300 గజాలు 433 గజాలు ప్లాట్లు ఉన్నాయి. బేసిక్ గా మీరు ఇల్లు కట్టుకోవాలంటే మీ దగ్గర బ్యాంకులో మొత్తం పే చేసే కెపాసిటీ ఉంటే 35,000 వరకు వెళ్ళొచ్చు అండి. 25,000 మినిమం బిడ్డింగ్ ప్రైస్ పెట్టారు. లొకేషన్ పరంగా మంచి లొకేషనే, కాకపోతే రివ్యూన్ రూపంలో ఒక అన్సర్టైనిటీ క్రియేట్ అయింది కాబట్టి అగ్రెసివ్ గా వెళ్ళొద్దు. 35,000 కూడా నేను దేని బేస్ చేసుకొని చెప్తున్నానంటే పక్కన అపర్ణ వెస్టర్న్ మెడోస్ ఉంది, దాంట్లో 50,000 ఏదైనా ప్లాట్ ఉంటే చాలా మంది మన ఫాలోవర్స్ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం బ్యాంక్లో అమౌంట్ ఉన్నోళ్లే కొనుక్కోగలరు కాబట్టి నేను కూడా అగ్రెసివ్గా చేజ్ చేయమని చెప్పట్లేదు. 35,000 పెట్టండి, ఇంకేదైనా మరీ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో 3-4,000 అంతకన్నా ఎక్కువ ముందుకెళ్లాల్సిన పని లేదనేది నా ఒపీనియన్. డెఫినెట్ గా ఈ ఆక్షన్ కూడా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు పెట్టింది 25,000 కాబట్టి ఆ ప్రైస్ లో చాలా మంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు. లొకేషన్ ఆస్పెక్ట్ లో ఆ శంకర్పల్లి కోకాపేట రోడ్ కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, మంచి హ్యాబిటేషన్ ఉన్న ఏరియానే. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు 111G రూపంలో చాలా ల్యాండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా రేట్లు తగ్గుతాయి అనేది చాలా మందికి మైండ్ లో డౌట్ పడతా ఉంది. 111G గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే చాలా సార్లు నేను క్లియర్ గా చెప్పాను. ఇప్పుడైతే వీళ్ళు 069 తీసుకొచ్చారు, కాకపోతే ల్యాండ్ యూజ్ జోన్స్ ఇంకా డిఫైన్ చేయలేదు. టౌన్ ప్లానింగ్ రావాలి అంటే మాస్టర్ ప్లాన్ ఎలా తీసుకొస్తారు ఇంకో తెలియదు కాబట్టి అన్సర్టైనిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ కూడా అంటే గోల్డెన్ ట్రయాంగిల్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ యాక్షన్ చూసుకొని ముందుకెళ్ళండి. సేల్ అయితే అవుతాయి, బట్ ఏ ప్రైస్ లో అవుతాయి అనేది ఇక్కడ సక్సెస్ డిఫైన్ చేస్తుంది. సపోజ్ 40-45,000-50,000 వరకు వెళ్ళింది అనుకోండి, డెఫినెట్ గా మార్కెట్ తో ఇబ్బంది లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ లో ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ మోకిల ఆక్షన్ చూసుకొని మీరు అడ్వాన్స్ ఇచ్చుకోండి. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, ఎందుకంటే
ఆక్షన్ సక్సెస్ అయింది అనుకోండి, ఎక్కువ విపరీతంగా పెరగదు. బట్ ఆక్షన్ కనుక 30,000-35,000 జరిగింది అనుకోండి, కొంచెం రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇది డిఫైన్ చేస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అని నేను చెప్తున్నాను. చాలా మంది వాళ్ళ ప్రాపర్టీస్ రీసేల్ చేసుకోలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరి కోసం నేను ఫ్రీగా ఒక సర్వీస్ ఇస్తున్నాను. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి, ఇప్పుడు 4,000 మంది ఉన్నారు, 4 గ్రూపులు ఉన్నాయి, దాని లింక్ కూడా కింద ఇస్తున్నాను. దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను మీ నంబర్తో సహా. దాంట్లో క్లియర్గా లొకేషన్ ఎక్కడ ఉంది, ప్రైస్ ఏంటి, అప్రూవల్స్ ఏంటి, లోన్ వస్తుందా రావట్లేదా, కనెక్టివిటీ ఎలా ఉంది అనేది వివరంగా పోస్ట్ చేసి డైరెక్ట్ సెల్లర్ నంబరు మెన్షన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొనుక్కునే వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా సెల్లర్తో మాట్లాడుకోవచ్చు, అలానే అమ్ముకునే వాళ్ళు కూడా మీ నంబర్ ఇచ్చి మీ ప్రాపర్టీని మాకు పోస్ట్ చేస్తే అందరికీ ఆ పోస్ట్ వెళ్ళిపోతుంది. దాంట్లో ఎవరు ఇంకా గ్రూప్లో పోస్ట్ చేయరండి, వేరే చెత్తా చెదారం ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఓన్లీ మేము అడ్మిన్స్గా ఇద్దరు ముగ్గురు ఉంటాం, నా అప్డేట్స్ రెగ్యులర్గా ఉంటాయి, అలానే ఈ రీసేల్ డీల్స్ మనం పోస్ట్ చేస్తాం. అలానే యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా దాని లింక్ కూడా కింద ఇస్తున్నాను. మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి, మీ నంబర్ డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు, బట్ క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వండి. సో నాకు చేతనైనంత మీకు నేను సపోర్ట్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ఈ వీడియో చూడండి, ఒక్కటి కూడా అంటే 1% కూడా కమర్షియల్ యాక్టివిటీ లేదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నమే కదా. సో అందరూ లైక్ చేసి షేర్ చేయండి. నేను ఏ విధంగా అయితే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, మీ అందరి సపోర్ట్ కూడా కావాలండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీరు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మోకిలాలో నేను ఒక ప్రైస్ చెప్పాను, ఈ మధ్యకాలంలో ఎవరైనా కొనుక్కొని ఉంటే కింద కామెంట్లో పెడితే అందరికీ రియాలిటీ ఏంటనేది తెలుస్తుంది. మీ అందరి సపోర్ట్ ఉంటేనే మనం వైడర్ ఇన్వెస్టర్స్కి రీచ్ అవ్వచ్చు అండి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్కు సంబంధించిన ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ న్యూస్ కూడా ఒకసారి అనలైజ్ చేద్దాం. ముఖ్యంగా ఈరోజు పేపర్లో వచ్చింది ఏంటంటే ఎల్ఎన్టీ ఎన్సీసీ ఈ రెండు బిడ్స్ చేశారు. దేనికి, మన ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్టెన్షన్ 30 కిలోమీటర్స్కి మొన్న కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు కదా. సో అదొక పాజిటివ్ న్యూస్. నాకు తెలిసి 3-4 సంవత్సరాల్లో ఇది కంప్లీట్ చేస్తారనుకుంటా. సాయిల్ టెస్టింగ్లు కూడా అయిపోయినాయి. తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ ప్యారలల్గా ఒక అవుటర్ ట్రైన్ సర్వీస్ ఇస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు మొన్న చెప్పడం జరిగింది. అది కూడా మంచి పాజిటివ్ న్యూస్గా తీసుకోవచ్చు. అది బయట ఉంటుందండి, అవుటర్ రింగ్ రోడ్, సారీ రీజనల్ రింగ్ రోడ్ బయట. ఏదైనా సరే ట్రాఫిక్ని ఈజ్ చేసే ఏ కార్యక్రమం అయినా రియల్ ఎస్టేట్కి డెఫినెట్గా పాజిటివే. నేను ఏమంటానంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అండి, ఇవన్నీ చూసుకుని హడావిడిగా మనం కొనాల్సిన పని లేదు, బట్ డెఫినెట్గా పాజిటివే. ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మన మార్కెట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఏ పాజిటివ్ న్యూస్ వచ్చినా పెద్దగా పాజిటివ్గా తీసుకోవట్లా, స్టేబుల్గానే ఉంది. ఒక రకంగా కొంచెం డౌన్ అయ్యిందని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికీ ఇష్టమైన టాపిక్ అండి, అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా. నేనేమంటానంటే ఇల్లున్న చోట అంటే హ్యాబిటేషన్ ఉన్న చోట ఏ పొలిటికల్ న్యూస్ దేంతో సంబంధం ఉండదండి. హ్యాపీగా ప్రైస్ చూసుకొని జస్టిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. అదనే ఇల్లు కట్టుకునే వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వెయిట్ చేయాల్సిన పని లేదు, బట్ ప్రైసింగ్ చేయొద్దు. ఇకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే ఈ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది. మీరు అసలు రిస్క్ తీసుకోరు, వెయిట్ చేయండి, ఇప్పుడు అసలు కొనకండి. పర్వాలేదు, రేటు తక్కువ వస్తే కొనుక్కుందాం అనుకుంటే మీరు ఓపిక్గా తిరిగి కొనుక్కోండి. ఇప్పుడు 5-6 నెలల తర్వాత వచ్చే ప్రైస్ ఇప్పుడే వచ్చింది అనుకోండి, కొనుక్కోవడంలో తప్పు లేదుగా. సో ఈ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ మనము మార్కెట్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నేను మళ్ళీ ఏం చెప్తానంటే మీరు రిస్క్ తీసుకోవద్దు అని అనుకునే వాళ్ళు కామ్గా ఉండండి, మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి, తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుందాం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ప్రైస్ తక్కువకి వస్తే కొనుక్కోండి. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మీ ఓన్ వెహికల్లో వెళ్ళి అనలైజ్ చేసుకొని ప్రైసులు జాగ్రత్తగా తెలుసుకొని కొనుక్కోండి. కంపెనీ వెహికల్లో వెళ్తే అక్కడికి వెళ్తారు వస్తారు మీకేం తెలియదు, టైం వేస్ట్. సో అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మొత్తం ఒకటే చోట కూడా అమౌంట్ పెట్టకండి. మీ దగ్గర సపోజ్ ఒక 60 లక్షలు ఉంది, డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఫార్మాసిటీ బేస్ చేసుకొని కొంత పెట్టండి, తెలంగాణ మొబిలిటీ వ్యాలీని బేస్ చేసుకొని కొంత పెట్టుకోండి, జైరాబాద్ నిమ్స్ బేస్ చేసుకొని కొంత పెట్టండి. ఇట్లా రీజనల్ రింగ్ రోడ్డు ఎంప్లాయ్మెంట్ దగ్గరగా ఉన్న ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ ఒకటే ఏం చెప్తానంటే ప్రైసే చాలా ఇంపార్టెంట్, డీల్స్ని చేంజ్ చేయొద్దు, ప్రైస్ జస్టిఫై చేసుకొని కొనుక్కోండి. లాంగ్ టర్మ్ వాళ్ళు ఒక టైం పీరియడ్ 5-6 సంవత్సరాల టైం పీరియడ్ మైండ్లో పెట్టుకొని
మీరు ముందుకెళ్తే ఈజీగా ఉంటుంది. అలానే ఇప్పుడు అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ బడ్జెట్ వాళ్ళు ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలి అని కూడా నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఫార్మసిటీ ఉందండి, 6 లక్షల ఎంప్లాయ్మెంట్, రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది, నేషనల్ హైవే పక్క ఉంటుంది, అక్కడ కొంత ఇన్వెస్ట్ చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు మీరు కందుకూరు నుంచి అమంగల్ మధ్యలో 10,000 నుంచి 15,000 హైవేకి దగ్గరలో ప్లాట్స్ దొరుకుతున్నాయి. 15,000 పెట్టి అయితే కొనమని నేను చెప్పను, హైవే దగ్గరకు ఉంటే 10,000-11,000 పెట్టి కొనుక్కోండి, తప్పలేదు. అమంగల్ దాటి ముందుకెళ్ళదు, ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళటం వల్ల మనము గ్రోత్ కొంత మిస్ అవ్వచ్చు. అలానే ఇంకొక సైడ్ ఇప్పుడు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఉంది, అది కూడా ఒకటే చోట లేదు. వాళ్ళు 5 లక్షల ఎంప్లాయ్మెంట్ చెప్పినా కానీ 4 ప్లేసుల్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. బెంగళూరు హైవేలో దీవిటిపల్లి దగ్గర కొంత, అలానే ఇటు చేవెళ్ల షాబాద్ మధ్యలో సీతారాంపూర్ దగ్గర కొంత, జైరాబాద్ దగ్గర కొంత, శంకరపల్లి మోమినిపేట రోడ్లో ఎంగతాల దగ్గర కొంత, అట్లా 5 లక్షల ఎంప్లాయ్మెంట్ని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. వీటిని బేస్ చేసుకుని కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు వెస్ట్ సైడ్ క్రేజ్ ఉంది కాబట్టి ఎంకతల అంటే ఈ శంకరపల్లి మోమినిపేట రోడ్లో అక్కడ ఇంకొకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అరకతలలో ఉంది కాబట్టి టీఎంవి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ క్రేజ్ ఉన్న ఏరియా. ప్రైసింగ్ చూసుకొని కొనుక్కోండి, 7,000 రూపాయల దగ్గర మీకు ఆ చుట్టుపక్కల ఎంకతల చుట్టుపక్కల దగ్గర వస్తే కొనుక్కోండి హ్యాపీగా. శ్రీనివాస్ గారు 7,000 దొరకట్లేదు, 10,000-15,000 చెప్తున్నారంటే నేను చేసేది ఏం లేదు, మీకు ఓపిక ఉండాలి, ఓపికగా తీరగాలి, పట్టుకోవాలి డీల్స్ని. అలాంటి వాళ్ళకే ఇది, లేదంటే మీరు హ్యాపీగా వెయిట్ చేయండి, ఒక సంవత్సరం తర్వాత రివ్యూ చేసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఫార్మసిటీ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు పొల్యూషన్ కన్సర్న్స్ చాలా ఉన్నాయనేది మార్కెట్లో అడుగుతా ఉన్నారు. ఫార్మసిటీ ఏం చేశారంటే ప్రొడక్షన్ ఆర్ఎండి రెండుగా డివైడ్ చేశారు కాబట్టి అమంగల్ సైడ్ ఆర్ఎండి పెట్టారు, ప్రొడక్షన్ సైడ్ ఉండకుండా అటువైపు వెళ్ళండి, తప్పే ఉంది. ఇప్పుడు ఎంత గ్రీన్ ఫార్మసిటీ అని చెప్పినా లోపల ఏం జరుగుతుంది ఏంటో మనకు తెలియదు. వీళ్ళు ఏదైతే ఫార్మాసిటికల్స్ తయారు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమైనా గుంతలు తీసి లోపలికి వేస్ట్లు పంపించారనుకోండి మనకు తెలియదుగా. సో వీళ్ళున్నంత వరకు ఆర్ఎండి సైడ్ ఉంటే ఈ సమస్యను కూడా మనం అధిగమించవచ్చు. ఇలా మీ దగ్గర ఉన్న అమౌంట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎలా అంటే ఒక సైడ్ మనకి ఏదైనా గ్రోత్ లేట్ అయినా, ప్రాజెక్ట్స్ డిలే అయినా ఇంకో సైడ్ మనం బయటపడతాం. ఇప్పుడు ఒక 60 లక్షలు ఉంది, 3 ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేశారు, ఇప్పుడు ఒక ప్లేస్లో మీకు జాక్పాట్ దొరుకుతుంది డెఫినెట్గా 10 ఇయర్స్ తర్వాత. సో ఇలా ఉంటేనే మన ఇన్వెస్ట్మెంట్స్ ఈజీగా గ్రో అవుతాయి అనేది నా ఒపీనియన్. అంతా ఒకటే చోట ఇన్వెస్ట్ చేస్తూ హ్యాపీగా 3-4 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోండి. రీజనల్ రింగ్ రోడ్డు ఎంప్లాయ్మెంట్ దగ్గర ఉండేటట్టు ప్రయత్నం చేయండి. నిమ్స్ జైరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దూరం ఉంటుంది, బట్ ప్రైసింగ్ చూసుకోండి, 7,000 కన్నా ఎక్కువ పెట్టవద్దు. సో ఇలా చిన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ప్రైస్ జస్టిఫై చేసుకొని ఓపిక తిరిగి పడుకుంటే తప్పలేదు, బట్ రిస్క్ తీసుకోవద్దు అనుకున్న ఈ సంవత్సరం వెయిట్ చేసుకుంటాం. కింద చెప్పాను రీసేల్ ప్లాట్స్ కి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి కింద వాట్సాప్ లింక్ ఇస్తున్నాను, అందరూ దాంట్లో జాయిన్ అవ్వండి. మీ అందరికీ సపోర్టివ్ గా నేను ఉంటాను. మీ రీసేల్ ప్రాపర్టీస్ ని అమ్ముకోవటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ నేను తయారు చేసి వచ్చాను. సో అలానే యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లింక్ కూడా కింద ఇస్తున్నాను, దాంట్లో కూడా మీ డీల్స్ కామెంట్ చేసుకోవచ్చు, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఈ వీడియోలో 1% కూడా కమర్షియల్ కంటెంట్ లేదు. సో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో, అందరిని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై చేస్తాను. అందరూ లైక్ చేయాలని కోరుకుంటూ, అలానే ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా అపార్ట్మెంట్స్ మార్కెట్ క్రాష్ అయిపోతుందని చెప్పి న్యూస్లో చాలా మంది స్ప్రెడ్ చేశారు. ఇవాళ చూడండి ఎవరికన్నా రేట్లు ఏమైనా తక్కువ దొరుకుతున్నాయి చెప్పండి. ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే కోవిడ్ కన్నా ముందు ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ మన హైదరాబాద్లో 20,000 పర్ ఇయర్ యాడ్ అయితే కోవిడ్ తర్వాత 2021-22-23 1 లక్ పైన యాడ్ అయ్యారండి. ఆ పిల్లలంతా ఇప్పుడు సిటీలోకి వచ్చారు ఈ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి. సో అపార్ట్మెంట్స్ దొరకటం కూడా ఇబ్బందిగా ఉంది. అసలు రెంటల్ డిమాండ్ అయితే హ్యూజ్గా ఉంది వెస్ట్ సైడ్, కొండాపూర్ కానీ గచ్చిబౌలి కానీ. మీరు కామెంట్ చేయండి మీ ఏరియాస్లో రెంటల్స్ ఎలా ఉన్నాయో. కొండాపూర్ ఐషి రోడ్లో నేను గోధుగా చూశాను, 2 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే 25,000 పెట్టాల్సి వస్తుంది. సో కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ మీరు కూడా కామెంట్ చేస్తే అది నిజమా కాదనేది మీకు తెలుస్తుంది. క్రాష్ అనేది లేదంటే మార్కెట్ డౌన్ అవుతుంది అనేది భయం ఎప్పుడు ఉంటుందంటే మీకు మైండ్లో టైం ఫ్రేమ్ లేకపోతేనండి. ఇల్లు కొనుక్కుంటున్నారు, దానికి ఇంకా మార్కెట్కు సంబంధం ఏముంది, మీరు ఉండబోతున్నారు కదా. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం టైం ఫ్రేమ్ పెట్టుకొని ముందుకెళ్ళండి. సో అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.